audio jungle. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, కరోనా వైరస్ వలన ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిపోతూ ప్రపంచ రాజ్యాలు సైతం తలక్రిందులైపోతున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రియులారా, కొంతమంది బాధ్యత రహితంగా, కనీసం బాధ్యత లేకుండా వాళ్ళు చేస్తున్న వికృత చర్యలను బట్టి దేవుని కోపం మరింత రగులుకునేటట్లుగానే వీళ్ళ ప్రవర్తన ఉంది. దేవుడు సమాజానికి సహాయం చేయాలన్నా, దేవుడు సమాజాన్ని కరుణించాలి అన్నా, మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధములను ఆయన మన్నించి మన మీద కనికరించి ఆయన కాపాడాలి అన్నా, మన ప్రవర్తనలో చాలా మార్పులు రావాలి, మన సమాజంలో చాలా మార్పులు రావాలి. ఒకనొక రోజు యోనా గారు ప్రకటన విన్న తర్వాత ఆ సమాజం మొత్తం మారింది. వారి చెడుతనాన్ని మానివేసినట్లుగా మనం చూసాం. అయితే ఈరోజు ఈ యొక్క భయంకరమైన విపత్తు కారణాల వలన చాలామంది సహోదరులు వాళ్ళు అనుదిన ప్రార్థన చేస్తూ ఈ భయంకరమైన విపత్తు నుండి మమ్మలను మా దేశాన్ని రక్షించమని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది చర్చిలు మూతబడినాయి, అనేక మంది దేవాలయాలు మూతబడినాయి. ప్రార్థన సమూహంగా కూడుకున్నట్లయితే ఇది ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి భయంతో ఆన్లైన్ ద్వారా ఈ సువార్త అందించడం అనేది జరుగుతుంది. చాలామంది సువార్తను అందిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఒక సబ్జెక్ట్ మీకు టైటిల్ చూపించాను, ఒకనాటి సుదూము ఈనాటి భారతదేశం అని చెప్తున్నాను. యేసుక్రీస్తులు వారు ఒకనొక రోజుని ఒక మాట మాట్లాడుతూ శిష్యులను వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్తాడు. సువార్తను ప్రకటించమని చెప్పిన తర్వాత సువార్త వినక వాళ్ళని ఇంట చేర్చుకొనక, ఒకవేళ వాళ్ళు ఇంటికి చేర్చుకొనక సువార్త మాకు వద్దని తృణీకరించి, ఈ మాటలను తృణీకరించి వాళ్ళు మేము చేసే పాపాలు మేము కండెమ్నేషన్ చేస్తాం, మేము ఈ సువార్త విని మా ప్రవర్తన మార్చుకోము అనేటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తుల దగ్గర మీ పాద ధూళి దులిపేసి వచ్చేయండి అని చెప్పాడు. ఇక చెబుతూ ఒక చిన్న విషయాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాడు ఆయన. మత్తయ్య రాసిన సువార్త 10:15 మనం చూద్దాం. విమర్శ దినమున పట్టణపు గతి కంటే, విమర్శ దినమున పట్టణపు గతి కంటే, అంటే ఎవరైతే సువార్తను అంగీకరించకుండా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మాటలను తృణీకరిస్తూ ఉంటారో, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి, మీ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి అనేసి మరి తెలియపరుస్తున్నటువంటి సంగతులను కనీసం పట్టించుకోకుండా, కనీసం ఆలోచించకుండా, ఏమండి మా ప్రవర్తన మాదే, మా పాపాలు మాయే, మా క్రియలు మాయే అనేసి బ్రతుకుతున్న బ్రతుకుల కోసం మాట్లాడుతున్నాడు. ఏమండి ఒక విషయాన్ని చెప్తాను, ఈరోజు మన కళ్ళ ముందు అనేక మరణాలు చూస్తున్నాం, అనేక మరణాలు. ఏమండి ఈ కరోనా వచ్చినప్పుడు ఈ కరోనా బారిన పడినటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం చనిపోయిన తర్వాత ఫోటో మాత్రమే చూపిస్తున్నారు. ఈ ఫోటో చూపించి ఇక సమాధి కార్యక్రమాలను కూడా చేయడం అనేది లేదు. ఎందుకంటే మూకుమ్మడిగా తీసుకు వెళ్ళిపోయి ఒక పెద్ద గ్రౌండ్లో శవాలు గుట్టలుగా పడేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. భయాందోళనతో మనం ఉన్నాం. ఈ భయాందోళనలతో చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీటిని మనం చూసి నిజంగా సిగ్గుపడాలండి, సిగ్గుపడాలి. అందుకనే దేవుడు చెబుతున్న ఒక మాట చూపిస్తాను చూడండి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధూమ గుమ్మర ప్రదేశము గతి ఓర్వదగినదై, అంటే ఉండినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సుధూమ గుమ్మర పట్టణము ఓర్వదగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. సుధూమ గుమ్మర పట్టణానికంటే మించిన పాపం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో. మరలా చెప్తాను, భారతదేశంలో జరుగుతున్న పాపం భయంకరమైనది. ఎందుకంటే ఈ ఫోర్న్ వీడియోసు
ఈ సెక్స్ వీడియోస్ అనేవి ప్రపంచ దేశాలన్నిటినీ ఒకసారి సర్వే చేస్తే ప్రపంచ దేశాలన్నిటినీ ఒకసారి వీక్షిస్తే ఇదిగో ఈ ఫోర్న్ వీడియోస్ ఈ సెక్స్ వీడియోస్ అనేవి ఎక్కువ శాతం చూస్తుంది భారతీయులే మాకు వచ్చినటువంటి సమాచార ప్రకారంగా 95% ఫోర్న్ వీడియోస్ చూసిన వారిలో 95% ఎక్కువ శాతం As India's 1.3 billion are stuck at home due to the lockdown, guess what Indians are smashing global records in? Watching TV? No. Doing exercise? No. Playing games with family members? Not really. Because while in lockdown, Indians are actually watching more internet pornography than ever before. Yes, you heard us right. According to data released by Pornhub, the world's biggest porn site, India has registered a 95% spike in traffic to adult sites during the three-week lockdown, the highest in the world. Although several Indian telecom operators have blocked a number of adult sites, including Pornhub, their content can still be accessed on mirror domains. India has seen a record surge, but people living in other countries are pretty much flocking to porn sites too. Most of Europe is under a heavy lockdown, but that doesn't stop people of Italy and Spain, the worst affected from COVID-19, from browsing adult content like never before. Italy has seen a spike of 55% in adult content consumption, while Spanish traffic to porn sites went up to above 60% during the lockdown period. As more and more countries announce their lockdowns, porn sites have begun offering free subscriptions to their viewers. Perhaps the reason why people are watching it like never before. Bureau report, India Today. Down to Anta Ilake Permitumayer. Tarachu Nal Godal Madhuntu, Chala Mandiki, Yenchayalo Teleka Pichik Potundi. Baitakwele Chance Lake Podanto, Borga Filotuna Manolu. Ika, Tamachetra and smartphone could take a punish up tuner. Video Sodatum, Games Adatan Tone, Kalam Veladis tuner. Vitilo Porn Chusever Sanke Ekuga on Natlu Telindi. Prapancha Vyaptanga, Manadesalone Ekuga, Ypanichas Tunatlu, Lakal Chiptunai. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దీనిపై పోరాడేందుకు చాలా దేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. భారత ప్రభుత్వం కూడా తొలుత విధించిన 21 రోజుల లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించింది. దీంతో ప్రజలంతా ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. అందులో చాలామంది తమ ఫోన్లకి అంకితమై దానితో కాలక్షేపం చేస్తున్నారు. అయితే అందులో ఏం చూస్తున్నారు అనేది తాజాగా ఓ సంస్థ చేసిన సర్వేలో తేలింది. వివిధ వర్గాల వారు తమ వయసును బట్టి ఆసక్తికరమైన కంటెంట్ను ఫోన్లో చూస్తున్నా మొత్తం కలిపి సరాసరిన ఏ రకం కంటెంట్ అత్యధికంగా చూస్తున్నారు ఆ సంస్థ సర్వేలో వెల్లడించింది. తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే ఫోన్లో చాలామంది చూసేవి మామూలు చిత్రాలు కాదట. ఎక్కువ మంది నీలి చిత్రాలు చూస్తున్నట్లుగా తేలింది. ప్రపంచంలోనే ప్రముఖ ఫోన్ వెబ్సైట్ అయిన ఫోన్ హబ్ విడుదల చేసిన తాజా లెక్కలివి. ఫోన్ హబ్ సంస్థ సర్వే చేసిన దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ పీరియడ్లో ఫోన్ ఎక్కువగా చూసిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ లాక్డౌన్ విధించిన తర్వాతే తమకు ఏకంగా దాదాపు 60% పైగా వీక్షకులు పెరిగారని వెల్లడించింది. అయితే దీనికి కారణం ప్రజలందరూ ఖాళీగా ఇంట్లోనే ఉండడమని తెలుస్తోంది. చాలా మంది ఏమీ పొద్దుపోక ఈ వీడియోలు చూస్తూ ఆనందిస్తున్నట్టుగా వెల్లడవుతోంది. అంతేకాదు మొత్తం భారతదేశంలో ఫోన్ కంటెంట్ సైట్లకు వీక్షకుల సంఖ్య 95% ఎక్కువ ట్రాఫిక్ పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఇదంతా ఈ 3 వారాల సమయంలోనే పెరిగింది. స్మార్ట్ వినియోగం అత్యధికంగా పెరుగుతున్న భారత్లో ఫోన్ సైట్ల వీక్షణ పెరుగుతూ ఉండడంతో గతేడాది మార్చిలో వాటిపై నిషేధం విధించారు. అన్ని ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సంస్థలు ఫోన్ సైట్లు భారత్లో ఓపెన్ కాకుండా నిషేధం విధించాయి. ఇంత స్థాయిలో భారత్లో ఆంక్షలు ఉన్నా ప్రత్యేక మార్గాలు డొమైన్ల ద్వారా ఫోన్ సైట్లను చూసేవారు సాధారణ సమయంలో 20% వీక్షకులు మాత్రమే పెరుగుతుంటారని ఆ సర్వేలో వెల్లడించారు. కానీ తాజా లాక్డౌన్ సందర్భంగా
విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక లాక్డౌన్ సమయంలో ఫోన్ ఎక్కువగా వీక్షించే దేశాలలో తొలి స్థానంలో భారత్ నిలవగా, రెండో స్థానంలో ఫ్రాన్స్, తర్వాతి స్థానంలో జర్మనీ, ఇటలీ, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు సర్వే వివరాలు తెలిపాయి. ఫ్రాన్స్లో లాక్డౌన్ విధించిన మార్చి 17 నుంచి ఆ ఒక్కరోజులోనే 40% ఎక్కువ ట్రాఫిక్ నమోదు కావడం గమనార్హం. జర్మనీ, ఇటలీ, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్లోనూ ఆయా దేశాల్లో లాక్డౌన్ విధించిన 1-2 రోజుల్లోనే ఫోన్ వీక్షకుల గ్రాఫ్ ఒక్కసారిగా ఎగబాకిపోయింది. మొత్తానికి కరోనా ఫీవర్తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతుంటే ఫోన్ సైట్లు మాత్రం దాన్ని క్యాష్ చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాయి. ఫోన్ హబ్ సంస్థ తమ వీక్షకులను పెంచుకునేందుకు ఓ ఆఫర్ను కూడా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కాలక్షేపం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఫోన్ చూసే వైపు మొగ్గుతున్నారని తమ పరిశీలనలో తేలినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వీరిలో ఎక్కువగా యువతే ఉన్నట్లుగా వెల్లడించింది. అయితే వీరిని ఆకట్టుకునేందుకు ఫోన్ హబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది. ఇక కామాంధుడికి కళ్ళు మూసుకుపోతే ఇక వాయు వరుసలు ఉండవు. ఈ వాయు వరుసలు లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి స్మార్ట్ ఫోన్లోని భయంకరంగా చూస్తున్నటువంటి వీళ్ళని రక్షించమని ప్రార్థన చేస్తున్నావా? రక్షించమని ప్రార్థన చేస్తున్నావా? చేయక, చేయక. ఎందుకంటే వీళ్ళు చూస్తున్న దృశ్యాలు, వీళ్ళు చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలను బట్టి శాపాన్ని తీసుకురావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఎంత భయంకరం అండి, చూడండి. నిజంగా సిగ్గుపడాలండి. సాంప్రదాయం కలిగిన దేశం అంటారా? సాంప్రదాయంతో కూడుకున్న దేశం అంటారా? ఈ దేశంలో జరుగుతుంది ఏటో సోషల్ మీడియాలో చూపిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలను. నిజంగా సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. ఈరోజు భారతదేశంలో ఒక అబల బయటికి వెళ్ళిన తర్వాత బయటి నుంచి సురక్షితంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. చిన్నపిల్లను కూడా చూస్తా లేదు. ఇందు రోజు అత్యాచారాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఈ ఫోర్న్ వీడియోస్. ఈ ఫోర్న్ వీడియోస్ ఏదో రకంగా చూస్తున్నారో, ఈ రకంగా చూడమే కాకుండా ఈ కరోనా ఎఫెక్ట్ ఉన్న సమయంలో, లాక్డౌన్ విధించిన ఈ సమయంలోనైనా భయభక్తులు కలిగి అయ్యో మా ముందు మరణం ఉంది, మేము మరణిస్తే ఏమైపోతామన్న కనీసం భయమైనా ఉందా ఈరోజు? లేదు, కనీసం భయం లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఊరకని అందరినీ కూడా ఊరుకోవడం. ఒక విషయం చెప్పన, ఈ వైరస్ వస్తుంది, ఈ వైరస్ సమాజానికి సోకుతుంది. వీళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధముల వలన, వీళ్ళు చేసుకున్నటువంటి భయంకరమైనటువంటి అపరాధాల వలన మానవ జాతి వినాశనం అయిపోతుంది అని దేవుడికి తెలుసునా? ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఆయన? ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? సహాయం చేయడానికి ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదు? కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తున్నా, కన్నీరు మున్నీరుగా ప్రార్థనలో ఏకీభవిస్తున్నా, ఆయన ఎందుకు ముందుకు వస్తలేదు అంటే ఇదిలో ఈ యొక్క మనుషులను బట్టే, ఈ మనుషులను బట్టే. ప్రియులారా, చివరకు ఒక మాట చూపించి ముగించేస్తాను. నువ్వు దేహముతో జరిగించే ప్రతి నీచమైన కార్యక్రమానికి లెక్క ఖచ్చితంగా అప్పచెప్పాలి. ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి సోదరా. ఆలోచించు, దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, జారత్వము అంటే దేవుడికి అస్సలు ఇష్టం లేదు. జారత్వం అంటే దేవుడు అస్సలు ఇష్టపడ్డ ప్రియమైన దేవుని పిల్లల కామముతో కళ్ళు మూసుకుపోయిన మనుషులను హతమార్చేశాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన శాంతపరచండి, ఆయనను కనికరాన్ని వేడుకోండి. ఇదిగో, మన మీద కనికరించేటట్లుగా ఒకరోజు యోనాకు ప్రకటన జరిగిన తర్వాత ఆ ప్రకటన విన్నటువంటి ఆ ప్రజానికం అంతా కూడా వాళ్ళ చెడు మనస్సు, చెడు పనులను విడిచిపెట్టి గోనిపట్ట కట్టుకుని ఇదిగో నాయన అని ఉపవాస ప్రార్థన చేశారు. ముందు వాళ్ళ చెడు పనులు మానుకున్నారు. చెడు పనులు మానుకుని వచ్చి ప్రార్థన చేశారు. ఇదిగో, పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు. అలా
పాపము చేయకుండా పవిత్రులమై మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పవిత్రమైన ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడో. ప్రియులరా, ఈ లాక్డౌన్ సమయంలో కొంతమంది కామాంధులు చేస్తున్న వికృత చర్యలు మీరు చూశారు. ఏమండి, ఒకవేళ ఈ లాక్డౌన్ ముగిసిన తర్వాత ఎలాంటి వాళ్ళు బయటకు వస్తారు? ఒకసారి ఆలోచించండి. నోహు జల ప్రళయం అయిన తర్వాత ఎలాంటి వారు బయటకు వచ్చారు? నీతిమంతులు మాత్రమే వారిని రక్షించాడు దేవుడు. అలాగే ఈరోజు నీ నీతిని బట్టి నువ్వు రక్షింపబడతావు. ఈ కామాంధులందరినీ తుడిచిపెట్టేయడానికి దేవుడు మౌనం వహిస్తున్నాడు. ఆ మౌనం వెనకాతల ఉన్న రహస్యం అదే. ప్రియమైన వాళ్ళరా, భారతదేశమా, దయచేసి పాపాన్ని మాను, దేవుణ్ణి పాదాల చెంతకురా, వచ్చి ఆయన వేడుకో. వేడుకుంటే దేవుడు కనికరిస్తాడు, ఈ మరణ మృదంగాన్ని ఆపు చేస్తాడు. దయచేసి అర్థం చేసుకో, పాపాన్ని మాని పవిత్రమైన చేతులెత్తి ఆయన ప్రార్థించు. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులరా, గమనించండి, మీ పక్కన చుట్టుపక్కల ఉన్న నిరుపేదలకు సహాయం చేయండి. ఇప్పుడే మనం సహాయం చేయడానికి అవకాశం వచ్చి ఉంది కనుక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.